గురువాయూర్ దేవస్వం బోర్డు కానివ్వండి అటు మొన్న శబరిమల దేవస్వం బోర్డు కానివ్వండి ట్రావెన్కూర్ దేవస్వం బోర్డు కానివ్వండి సో అక్కడ ఉన్న దేవస్వం బోర్డులన్నీ కూడా పొలిటికల్ అపాయింటీస్ ఉండడం వల్ల ఒకవైపు అర్చకులు లేదా అక్కడ ఉండే ఆలయాన్ని నిజంగా రోజువారీ సేవా కార్యక్రమాలు చేసే అర్చకులు చెప్పే వర్షన్ ఒకలా ఉంటుంది దేవస్వం బోర్డు చెప్పేది ఒకలా ఉంటుంది కేరళలో అది ఎక్కువగా ఎందుకు కనబడుతోంది అండ్ యాజ్ మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆధిపత్యమే మిగతా మతాల విషయంలో కూడా ఉందా చర్చిల్లో లేకపోతే మసీదుల విషయంలో వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు ముట్టుకోరండి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు మా మైనారిటీ రైట్స్ అంటారు ఏమనంటే మా దానికి ఒకఫ్ బోర్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అడగక్కర్లేదు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ వకబ్ బోర్డు ఏమంటారు మా దగ్గర ఇన్కమ్ ఏమి లేదు గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ తీసుకుంటుంది బోర్డ్ దగ్గర ఉండేది ఒకటేంటంటే ల్యాండ్ హోల్డింగ్స్ స్పెషలీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో తెలంగాణ లాంటి ప్లేస్లో అప్పుడు రాజులు ల్యాండ్ ఇచ్చారు ఒక బోర్డు అంటే అది కూడా సేమ్ ఒక ఒక మస్జిద్ ఉంటే ఆ మస్జిద్కి నడిపించడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇచ్చి అక్కడి నుంచి వచ్చే ఆదాయం మీద ఆ మస్జిద్ నడుస్తుంది గుడి కూడా అంతే అండి కూడల్ మాణిక్యం క్షేత్రం మా ఇంటి దగ్గర ఉంది ఆరు కిలోమీటర్ల ఇంటి నుంచి కేరళలో అక్కడ ఉన్న టెంపుల్కి నేను చెప్పాను కదా అరవై అరవై ఐదు వేల అరవై ఐదు వేల కోట్ల ఉండే ల్యాండ్ ఉండే ఎక్కడ పోయిందండి ల్యాండ్ అంతా ఆ ల్యాండ్ ఎందుకు ఇచ్చారు తంజావూర్ అట్లా మీరు ఏ టెంపుల్ని చూడండి ఇప్పుడు ఐదు వందల ఉంది ఐదు వందల ఎకరం ఎకరాల నుంచి ఐదు అందరికి లీజులు ఇచ్చారు అంది అన్ని ప్లేస్ జరుగుతుంది మొన్న కూడా ఒక రెండు సంవత్సరాల ముందు మన చిత్తూరు డిస్టిక్ జరిగింది ఇట్లనే కేసు అక్కడ ఒక రెస్టారెంట్ కట్టేశారు బార్ అండ్ రెస్టారెంట్ కట్టేశారు గుడి లోపల గుడి ల్యాండ్ మీద ఎక్సెస్ ల్యాండ్ మీద వీళ్ళు వచ్చి బార్ అండ్ రెస్టారెంట్ కట్టేశారు హైవే పక్కన ఉంది కదా అని బిజినెస్ వస్తుందని ఏంటి లీజులో తీసుకున్నారు ఇది జరిగేదన్నమాట ఇది ఒక మేజర్ స్కామ్ అండి ఇది అంటే టెంపుల్ మేనేజ్మెంట్కి ఎండోమెంట్స్కి సంబంధం లేదు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో రోల్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే సుప్రీంకోర్టు చెప్పిన అదే పాత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా యూ కా హోల్డ్ ద టెంపుల్ మీరు టెంపుల్ తీసుకొని మిస్ మేనేజ్మెంట్ ఉంటే దాన్ని తీసి కరెక్ట్ చేసి మళ్ళీ ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట టెంపుల్ అది కాకుండా మీరు మీ దగ్గర పెట్టేసుకుంటారు అటు కూడా ఎప్పుడు బొలారం టెంపుల్లో కూడా అదే జరిగిందండి బొలారం టెంపుల్ ఆయన ఫస్ట్ వచ్చేసిందంటే ఆయన వచ్చి మన హుండి ఖాళీ చేశాడు ఓకే వాట్ ఇస్ ఐ మీన్ ఒక లాజిక్ ఉండాలి దానికనమాట మీరు ఏం చేసినా కానీ కానీ దాన్ని కూడా మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం హైకోర్టులో మేము ఫస్ట్ టైం మాకు ఆర్డర్ వచ్చింది కానీ సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీ రిటర్న్ ఫైట్ చేస్తున్నాం దానికోసం అనమాట సో ఇది ఒక్కటే గుడి కాదండి అన్ని గుళ్ళకి ఇదే సిచువేషన్ ఉంది నా ప్రశ్న అంటే నా నేను అడిగే ప్రశ్న ఒకటి హిందీ హిందూ గుడిలు ఎందుకు పట్టుకుంటున్నారు మీరు మిగతా చర్చ్ ఉన్న మిగతా యూనో చర్చ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీకు తెలుసు వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ హోల్డింగ్ ఇండియాలో బిగ్గెస్ట్ ల్యాండ్ హోల్డింగ్ చర్చ్ దగ్గర ఉందండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కానివ్వండి మిగతా చర్చ్ బాడీస్ కానివ్వండి వాళ్ళ దగ్గర అన్నిటికంటే పెద్ద ల్యాండ్ హోల్డింగ్ ఉండే మీకు తెలిసి ఉంటుంది లో పెద్ద మెథడిస్ట్ కాంప్లెక్స్ ఉండే కొన్ని కోటాను కోట్ల రూపాయల ఫండ్స్ రోజు వస్తున్న పరిస్థితి కానీ నాకు తెలిసి ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్కో పీఎం కేర్స్కో మరి రూపాయి ఇచ్చినట్టుగానే అయితే చూడలేదు ఏ మిషనరీ ఇచ్చినట్టుగా నాకు కనబడలేదు మరి వారి ఇస్త్రీ కూడా బాగుంటుంది కానీ అది కాదు ఇవ్వాలి అదే అది ఇచ్చేది ఒకటి గుంజి తీసుకుంటేది ఇంకోటి ఇది ఏం చేస్తున్నారంటే కంపల్సరీగా తీసుకుంటున్నారు ఏది దేవస్థం బోర్డు వాళ్ళ చైర్మన్ మోహన్ దాస్ లాంటి వాళ్ళు వచ్చి కంపల్సరీగా అమౌంట్ గుంజుకుంటున్నారు డివోటీస్ అగ్రీ చేయలేదు అర్చకుల దగ్గర అడగలేదు ఏం చేయకుండా మీరే కమిటీ మెంబర్స్ పది మంది కూర్చొని అందరు గవర్నమెంట్ అపాయింట్ దాంట్లో మీరే డిసైడ్ చేసి మీరే విత్డ్రా చేసారు ఎట్లాంటి మీకు ఎవరిచ్చారు అధికారం అది సెక్షన్ లెవెన్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ సెవెన్ కింద మీ అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు ఎట్లా స్థానికులు ఏమంటున్నారు కేరళలో ఎట్లాంటి పరిస్థితి చాలా కోపం కోపమందండి చాలా కోపం ఉంది కేరళలో అని హిందువులకు ఇప్పుడు ఏమైంది శబరిమల తర్వాతనే ఈ కొంచెం ఒక జాగ్రత్తలాగా జరిగిందన్నమాట అక్కడ దట్ ఇది ఎందుకు చేస్తున్నారు మా మీద మేము హిందువులే దొరికా మీకు ఇంకెవరు దొరకలేదా మీకు అని చెప్పేసి అక్కడ ఉన్న హిందూ జాగరణ మంచి కానివ్వండి హిందూ ఐక్యవేది కానివ్వండి మిగతా బాడీస్ ఉన్నాయి హిందూ సేవా కేంద్రం హిందూ హెల్ప్ లైన్ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ కేసేస్తారు ఇప్పుడు నడుస్తుంది వాళ్ళు కేసేస్తుంది దాని నుంచే ఒక కంపల్సరీ అందరినీ పెట్టారు దాంట్లో రెస్పాండెంట్స్గా వీళ్ళందరినీ కూర్చున్నాం కేరళ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి అందరు తీసుకున్నాం మేము ఆ బా జడ్జ్మెంట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ వన్ నెక్స్ట్ వన్ మంత్లో వచ్చేస్తుంది ఎట్లయినా బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఇంకా జరుగుతుంది ఇది ఒక కేసు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరికైనా వెళ్తారు ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ల్యాండ్ ఎక్కడ వెళ్ళింది మొన్న కూడా లీజ్కి వచ్చినప్పుడు నైంటీ నైన్ ఇయర్స్ అప్పుడు లీజ్ ఇచ్చింది ఒక ఆరు సంవత్సరాల ముందు ఆ లీజు రిన్యూవల్కి వచ్చినప్పుడు ఈ గుడి దగ్గర అడగలేదండి కేవుడల్ మాణిక్యం దగ్గర మీ దగ్గర ఉన్న యాభై ఐదు వేల ఏకర్ల ల్యాండ్ మేము మళ్ళీ రిన్యూస్ చేయచ్చా అని అడగలేదు చేయకుండా గవర్నమెంటే డిసైడ్ చేసి లీజ్కి ఇచ్చేసారు మళ్ళీ అదే ఎవరు ఉన్నారో అదే వాళ్ళకే ఇచ్చేసారు మళ్ళీ హోటల్ కట్టుకున్నారు బార్లు కట్టుకున్నారు కాలేజీలు కట్టుకున్నారు స్కూల్ కట్టుకున్నారు ఇది ఎవరు బో ఇవిలా ఏది లేదు అక్కడ దాని పక్కన ఒక వేద పాఠశాల ఉంది ఆదిశంకరాచార్య సెటప్ చేసిన వేదపాఠశాల ఉంది దాని దగ్గర దాని సంగతి చూస్తే మీరు ఏడుస్తారు అంత అంత దారుణంగా ఉందన్నమాట దాని ఫోటో నా చాలా దారుణం ఉంది అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ పాఠశాలకి ఫండ్ ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళి ల్యాండ్ లీజ్ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ల్యాండ్ రీస్ ఏది వంద సంవత్సరాల ముందు ఇచ్చిన లీజ్ అమౌంట్ పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు ఒక ఏకర్కి తీసుకుంటున్నారు ఎక్కడ లాజిక్ అండి ఇది అదే చెప్తున్నాను మీరు ఒక హాస్పిటల్ సెటప్ చేసి మీరు చేస్తే ఎవరైనా వద్దన్నారు కానీ మీరు ఇట్లాంటి ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుకోవడం అంటే ఇది ఇట్ ఇస్ తీసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇంకా పే చేయాల్సింది మీరు తొంభై ఐదు సంవత్సరాలు లీజ్ తీసుకుంటే దాన్ని పెట్టండి మంచి అమౌంట్ పెట్టండి కానీ కేరళలో జరుగుతుంది ఏంటంటే ఒక క్యాష్ కవ్ అనమాట ఇంగ్ ఇంగ్లీష్లో అంటారు క్యాష్ కవ్ అంటే వీరు ఎక్కడ దొరకకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది అని ఒక డివోటీ టెంపుల్కి వచ్చి హుండీలో డబ్బులు వేసేది ఎందుకండి మన అదే మనం ఒక కానుకలాగా వేస్తున్నాం దాంట్లో ఇది మేము ఒక బాయ్కాట్ మూమెంట్ పెట్టాం శబరిమల టైంలో వీళ్ళు ఏం చేశారు శబరిమల టైంలో వీళ్ళు హుండీ నుంచి డబ్బులు గుంచడం ట్రై చేశారు పినరాయి విజన్ గవర్నమెంట్ మేమేం చేసామంటే బోర్డు పెట్టేసాం అన్ని హుండీ ముందు బోర్డు పెట్టేసాం దీంట్లో డబ్బులు వేస్తే ఈ డబ్బులు గవర్నమెంట్కి అని మీరు బిలీవ్ చేయరు కానీ తొంభై తొంభై మూడు తొంభై నాలుగు శాతం హుండీలు ఖాళీగా ఉన్నాయండి ఓకే ఖాళీగా ఉన్నాను వాళ్ళు వచ్చి డైలీ ఓపెన్ చేసి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది అక్కడ లక్షలు పడుతుండే యాక్చువల్లీ అది ఇప్పుడు జరగబోయేది మళ్ళీ మీరు దేవుడికి ఇచ్చే డబ్బులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మేము డివోటీ దాంట్లో ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇది మన అడిగింది తిరుమలకి కూడా అడగాలి ఇది మన గురువాయరు అడగాలి మన శబరిమల అడగాలి మరి అనంత పద్మనాభ స్వామిని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పుడు రిచెస్ట్ టెంపుల్ ఇప్పుడు ఇండియాలో టెక్నికల్ చూస్తే దాన్ని ఉంటే డబ్బులు ఎంత ఉందో మనకు తెలియదు అనమాట అంత డబ్బులు ఉండే దాని లోపల అంత జ్యువెలరీ అంత గోల్డ్ ఉందనమాట కానీ దాన్ని కూడా గవర్నమెంట్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు దానికి మళ్ళీ ఆడిట్ పెట్టారు సరే మీరు ఆడిట్ అన్నిటికీ పెట్టండి చర్చిలకు ఆడిట్ పెట్టండి ఒక బోర్డుకి ఆడిట్ పెట్టండి అంత పద్మనాభ స్వామి గుడిలో ఒకసారి నేను చూశాను శృంగేరి పీఠాధిపతి జగద్గురువులు వస్తే ఆయన్ని అవమానించి పంపించారు మరి అంటే అంత అంటే సెక్యులర్ మెంటాలిటీతో చూడాలనుకునే ఈ ప్రభుత్వాలన్నీ ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తుండే అని అనిపించింది అప్పుడు యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ లేకుండే అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అని వర్డ్ లేదు సోషలిస్ట్ అని వర్డ్ లేదు ఆయన అబ్జెక్ట్ చేశారు అప్పుడు కాన్స్టిట్యూషన్ డిబేట్స్ మీరు చూస్తే భీమరావు అంబేద్కర్ గారు చెప్పారు మన కాన్స్టిట్యూషన్లో ఈ రెండు ప్రియాంబల్ ఈ రెండు ఉండకూడదు వీఆర్ నాట్ ఎ సోషలిస్ట్ కంట్రీ వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ అంబేద్కర్ గారు చెప్పిన అదే మాటని తిప్పికొట్టి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఎమర్జెన్సీ నడిచినప్పుడు తీసుకొచ్చి రెండు వర్డ్స్ యాడ్ చేశారండి అదే నేను అడిగిన ప్రశ్న సెక్యులర్ అంటే ఏంటి సెక్యులర్ అంటే యూఆర్ నాట్ ఫేవరింగ్ ఎనీ రిలీజన్ ఇప్పుడు మీరు చూసుంటారు మొన్న సుప్రీంకోర్టులో జడ్మెంట్ వచ్చింది సీఎంసీ వెల్లూరు కేసులో అడ్మిషన్స్కి వాళ్ళేమంటున్నారు నీట్ ఎగ్జామ్ రాయకుండా మేమే తీసుకుంటాం మెడిసిన్కి అడ్మిషన్ పీజీకి అని సుప్రీంకోర్టు అడిగింది ఎందుకు మళ్ళీ నీట్ ఎందుకు పెట్టుకున్నారు కాదు మాకు కావాల్సిన క్యాండిడేటే మేము తీసుకుంటాం మీకు ఆ ఇండియాలో ఉన్నారా మీరు బయట ఉన్నారా ఇంకొక కంట్రీనా మీరు మీరు ఫాలో చేయాల్సిందే కాదు మేము మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మైనారిటీ ఉండే మెజారిటీ ఉండే రూల్ అందరికీ ఒకటే అని చెప్పి సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా డైరెక్షన్ ఇచ్చింది అది కూడా చాలా ఇంపార్టెంట్ అది మంది దాని ఇంపాక్ట్ తెలియదు ఇంకా ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అడ్మిట్ చేశారు స్టూడెంట్స్ని మెడికల్ కాలేజ్లు అన్నిటిలో ఈ అన్ని జడ్జ్మెంట్ దాని కింద వస్తుంది అన్నమాట ఇప్పుడు సో మనం ఇప్పుడు సుప్రీంకోర్టులో రెండు మూడు కేసులు నడుస్తున్నాయి దీని మీదనే టెంపుల్ టేక్ ఓవర్ మీద అది ఒక లాజికల్ ఎండ్కి రావాలండి నేను చెప్పేది అంటే మోదీ సర్కారే చేయాల్సింది ఇది ఒక ప్రైవేట్ నెంబర్ బెసిట్ సత్యపాల్ మాలిక్ గారు బిల్ పెట్టారు పార్లమెంట్లో దీని గురించి ఆ బిల్ పాస్ చేయడం లేకుంటే గవర్నమెంట్ ఇన్ దిన బిల్ సేయింగ్ దట్ మిస్ మేనేజ్మెంట్ ఉంటే ఆ టైంలో ఒక కమిటీని పెట్టి జడ్జ్మెంట్ జడ్జో ఎవరో రిటైర్డ్ జడ్జ్ పెట్టి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి టెంపుల్ మిస్మేనేజ్ చేశారంటే డెఫినెట్గా టెంపుల్ టేక్ ఓవర్ చేసుకొని రెండు సంవత్సరాలు దాని మిస్మేనేజ్మెంట్ రెడ్ సైడ్ చేసి మళ్ళీ ఒక ట్రస్ట్కి ఇచ్చేసేయండి రిటర్న్ అదే అనమాట మీరు అంతవరకే అంతేగాని ఆలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు ఉండకూడదు ఉంటే కూడా ఒక టైంకి ఉండాలంతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాని తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాల్సింది వాళ్ళంతే